AP Rashtra Avatarana Dinoshwani Gananga Nirvahistunnam Antunna Krishna Jilla Collector Imtiaz Tho Maa Pratinidhi Abdul Alim Face to Face. తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవతరణ దినోత్సవం జరుపుతుంది. ఏర్పాట్లన్నీ కూడా విజయవాడలో ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమ ఏర్పాట్ల గురించి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉన్నారు మనతో. సార్ చెప్పండి, చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవతరణ దినోత్సవం జరుపుతుంది కదా, ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1 మరి ఘనంగా ఈ వేడుకలు 3 రోజుల పాటు జరగనున్నాయి. మనకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విజయవాడలో రాష్ట్ర స్థాయి మరి ఈ వేడుకలు జరగనున్నాయి. అలాగే ప్రతి జిల్లాలోనూ జిల్లా కేంద్రంలో నవంబర్ 1 అవతరణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. దీంట్లో ప్రధానంగా రాష్ట్ర అవతరణ సమయంలో జరిపిన పోరాటము, అలాగే స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారి పాత్ర, అలాగే మనకు జాతిపిత 150 జయంతి సందర్భంగా ఆయన మన స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారితో కలిసి ఏ విధంగా ఇక్కడ స్ఫూర్తినిచ్చారు, పోరాడారు, ఈ అంశాల మీద మరి మనకు అన్ని స్కూల్స్లో మరి ఈ రచన వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈ 3 రోజులు జరిగే కార్యక్రమంలో ఈరోజు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ గవర్నర్ విజయవాడలో మున్సిపల్ స్టేడియంలో హాజరవుతారు. మనకు స్వాతంత్ర ఉద్యమంలో మరి పాల్గొన్న ప్రముఖులను వారు సన్మానించడం జరుగుతుంది, సమరయోధులని, అలాగే వారి కుటుంబ సభ్యుల్ని, వారిని మరి ఇక్కడ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా మనకు కూచిపూడి నృత్యాలు కానివ్వండి, ఇటు మనకు ఈ హ్యాండ్లూమ్ ఇవి కానివ్వండి, అవన్నీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాం. అలాగే ఆంధ్ర వంటకాల ఫుడ్ స్టాల్స్ కూడా మనకు ఏర్పాటు చేస్తున్నాము. ఈ 3 రోజులు ప్రదర్శనలు జరుగుతాయి. ఈరోజు ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరినీ సన్మానించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా వస్తున్నారు సార్ ఈ కార్యక్రమానికి? ప్రత్యేకంగా ఆహ్వానాలు ఏమైనా ఉన్నాయంటే, మనకు రాష్ట్ర స్థాయి మనకు కల్చర్ డిపార్ట్మెంట్ వారు అందరికీ ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గవర్నర్ గారు, అలాగే మనకు మంత్రి వర్యులు, స్పీకర్ గారు అందరు కూడా ఈరోజు హాజరవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టుతున్న తరుణంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని, గవర్నరును అలాగే ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్న నేపథ్యంలో పూర్తిగా శాంతి భద్రతల విషయంలో కానీ, అలాగే వారికి కావాల్సిన అవసరాల విషయంలో కానీ, అలాగే రెవెన్యూ కానీ, పోలీసు కానీ అందరినీ కోఆర్డినేట్ చేసుకుని కృష్ణా జిల్లాలో తొలిసారిగా చేయబోతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సురంధతో కలిసి అబ్దుల్ అలీ, విజయవాడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.